కనుక ఆ పరలోక రాజ్యము మనము నిత్యమైన రాజ్యము పొంది శారా కర్మం ధరించుటకు శక్తి పొందింది. అంతేకాదు అబ్రహము అబ్రహముగా మార్చబడి సర్వశక్తి గల దేవుడు ఆయన శక్తిని రుజువుపరిచాడు. అబ్రహం కూడా శక్తి ఉన్నది. 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు త్వరితంగా పరిగెత్తి మధ్యలో ఒక లేత మరి దూడను తీసుకొచ్చి మరి అక్కడ సమర్పించిన వాడుగా ఉంటున్నాడు, పరివారికి అప్పగించి సిద్ధం చేసిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు సారా ఆమె ఏం చేసిందంటే మూడు మారికలు పిండి, ఆమె మూడు మారికలు పిండి త్వరగా రొట్టెలు చేసింది. అలాగైతే అబ్రహాము 300 పదునెల పండుగను వెంట పెట్టుకొని తన తమ్ముడు కుమారుడైన లోతును విడిపించడానికి వారిని యుద్ధం చేసి అక్కడి నుంచి లోతు ఆ భార్య పిల్లలు తీసుకుని వచ్చాడు. ఎంత శక్తివంతుడు అబ్రహాము, శక్తివంతుడు చాలా శక్తివంతురాలు. అలాగైతే మన ప్రభువైన దేవుడు అంతకంటే సర్వశక్తి గల దేవుడు. మనం ఏమై ఆ కృపను కలిగి వినయ భయభక్తులతో సేవ చేయుదు, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదును ఏలయముగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు వారి నూతన మగుతు వలన రూపాంతరము పొందుడి పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠీని ఈ భూమి యందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠీని ఈ భూమి యందు. కనుక పొంది తిని మనం ఎవరి ద్వారా పొందామంట, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, ఇట్టి సేవ యుక్తమైనది. అలాగైతే ప్రభునందు ప్రియమైనటువంటి దైవ సేవకులు రవి గారు ప్రీతికరమైన సేవ చేస్తూ ఉన్నారు. అలాగైతే ఏమై ఉండాలంట, ఈ ప్రీతికరమైన సేవలో ఆ ఎంతో ఇట్టి సేవ యుక్తమైనది. ఇది ఇలోక మర్యాదను అనుసరించింది కాదు, ఉత్తమము అనుకూలము సజీవ యాగంగా ఆయన సమర్పించుకొని సేవ చేస్తున్నారు. దేవుడు ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము ఉంది. మనము ఎవరి ద్వారా పొందుకున్నామంట, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పొందిన మనము దైవ కృప కలిగి ఉంటుంది. ఆ కృప కలిగి వినవే భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఈ సమయంలో నేను వాక్యం ముగిస్తూ ఉన్నాను. కనుక సేవ ప్రతినిత్యము మరి ప్రీతికరమైన సేవ జరుగుతూ ఉన్నది. ప్రపంచమంతా కూడా ప్రీతికరమైన సేవ జరుగుతూ ఉంది. కనుక ఆ సేవలో మనకి ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవకతవకలు, ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుంది. అయినను మనం ఏం చేయాలంట, భయపడకూడదు. మనం ఆ కృపలో ఏమై ఉండాలంట, నిలిచి ఉండాలి. కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుము. ప్రీతికరమైన సేవ చేసినప్పుడు ఆయన ప్రీతికరమైన అంటే ఒక మాటలో నేను చెప్తాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి.
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణగాను బలిగాను అప్పగించుకొను, ఇది సేవ అంటే. అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం ఏమైనా పరిమళ వాసనగా నేనుండుటకు ప్రతి స్థలమందు నాతోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన మహిమలో నేనుండుటకు ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ మాటలు. వృద్ధి చేసి తివి పరిశుద్ధమైన జనముగా. కనుక దేవునికి స్తోత్రం. ప్రతివాది తంత్రములను ఏం చేశాడట? కనుక చెడగొట్టాడు. వృద్ధి చేసి తివి పరిశుద్ధమైన నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాజ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాజ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమున్న తండ్రి, ఆ కృప కలిగి వినయ వైభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుదువు. అపొస్తలుడైన పౌలు గారు ప్రీతికరమైన సేవ చేశారు, అంతేకాదు అబ్రహాము ప్రీతికరమైన సేవ చేశారు, యేసుప్రభువారు ప్రీతికరమైన సేవ చేసి ఆయన వారి జీవితాలని అప్పగించుకున్నారు. ఆయన యేసుప్రభువారే ఇస్సాకే బలిగా తెచ్చినప్పుడు ఎలాగైతే తప్పించారో అలాగే బలి నీవే ఆ బలి పశువుగా రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడుగా పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకై నిన్ను నీవు సమర్పించుకొని నాయన తండ్రి యుక్తమైన సేవ భక్తిహీనుల కొరకు యుక్త కాలమున మా కొరకు మరణించి సమాధి చేయబడి మృత్యు చేయడే మూడో దినాన్ని లేచిన గొప్ప దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఇట్టి సేవ మాకు ఇచ్చినందుకై వందనాలు కృతజ్ఞత తెలుపుకుంటూ మా రక్షకుడును మా ప్రాణ విమోచకుడైన యేసుప్రభువు వారి నామంలో స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్.